నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనం ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఈ విధంగా కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఉప్మా అలాగే ఆనియన్ బోండా పల్లీ చట్నీ అండి. కాబట్టి ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. కొంచెం నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇవి తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 గ్లాసు బొంబాయి రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు 1 పావు టీ స్పూను నూనె వేసి వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగిపోయిందండి. 3 నిమిషాలు వేయించుకుంటే మనకు రవ్వ బాగా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది. 1 పావు టీ స్పూను ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు అండి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటిని కొంచెం మనం వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము సన్నగా చాప్ చేసేసుకొని. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళని వేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళని వేసుకుంటే మనకు ఉప్మా బాగా సాఫ్ట్గా ఉంటుంది. లేదు మనకు పొడి పొడిగా కావాలంటే 2.5 లేదు 2 పోసుకుంటే సరిపోతుంది. నేను 3 గ్లాసులు వేస్తానండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టేసి ఈ నీళ్ళని మరగనివ్వాలి. అది ఎసురు తెల్లే లోపల మనం చట్నీ తయారు చేసేసుకుందాము. మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని పప్పులు వేయాలండి. పుట్నాల పప్పులు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు వేసేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని వేసుకొని ఇది మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న చట్నీని ఈ విధంగా 1 బౌల్లోకి తీసేసుకొని ఇంకొంచెం నీళ్ళని కలుపుకోవాలి. మనకు ఉప్మాలోకి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్మా రవ్వ వాటర్ తెలుతున్నాయండి. ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసేసుకొని గడ్డలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని వేసేసుకోవాలి. ఈ రవ్వనంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి పైన కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు మనకు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చట్నీకి పోపు వేసుకుందాము. కొంచెం 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూను పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొన్ని పచ్చిశనగపప్పు,
ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని ఆ పచ్చడిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. అంతే, మనకు చట్నీ రెడీ, ఉప్మా రెడీ అండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి, అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, కొంచెం కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, ఒక చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఒక చిటికెడు వంట సోడా అండి. ఇవన్నీ ఒకసారి కలిపేసి నీళ్లు వేసుకొని మనం బోండాలకి పిండిని కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఆనియన్ బోండా కాబట్టి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా నూనె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవాలి. వీటిని మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే మనం బోండాలు లాస్ట్లో చేసుకుంటే మనకు వేడివేడిగా తినచ్చు. అయితే మనకు బోండాలు కూడా రెడీ అయిపోయాయి. మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు చట్నీని వేసుకుందాము. ఓకే అండి, ఈ కాంబినేషన్లో మనకి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కాంబినేషను. కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.